చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటూ నిజాన్ని అబద్ధం అబద్ధం అబద్ధమంటూ చెవిలో పోరు పెడితే నువ్వు తప్పు చేయలేదని ఒప్పుకుంటాననుకున్నావు కదూ. నేను చెప్పింది నిజమని మీకు అర్థం కానప్పుడు నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ప్రయోజనం ఏముంది? నమ్మించాల్సిన అవసరం ఏముంది పెదనాన్న? చంద్ర, ఏం మాట్లాడుతున్నావు? పరువుతో కలిసి పెరిగిన మనం పరువుతో సమానంగా పెంచిన వాణ్ణి నమ్మించాలంటే మనలో నిజాయితీ ఉండాలి. అంతేగాని నిజాన్ని పలుచన చేసే సాక్ష్యాలు ఉండకూడదు, వాటికి తావివ్వకూడదు. ఆ నిజాయితీ నీలో ఉందా? చూసే కళ్లల్లో అపనమ్మకం ఉన్నంతసేపు అవతల వాళ్ల మనసుల్లో ఉన్న నిజం, ఆ నిజాన్ని చెప్పే నిజాయితీ కనిపించదు పెదనాన్న. అంటే నువ్వొకర్ని ప్రేమించింది అబద్ధం, ప్రేమించిన వాణ్ణి కలిసింది అబద్ధం, నిన్ను చేసుకున్నవాడు ఆ దరిద్రాన్ని చూసి పంపిన వీడియో అబద్ధం, ఇదే కదా నువ్వు వాదిస్తున్నావు? అంతేనా? నేను వాదించట్లేదు. పరాయి మనిషి మీద ఉన్న నమ్మకం, ఇంటి బిడ్డ మీద రవ్వంతైనా లేదే అని రోదిస్తున్నాను. ఒక్కసారి నా మనసుని పరికించి చూడమని నేను అర్థిస్తున్నాను. సరే, ఆ వీడియోని నమ్మను. విక్రం చెప్పింది నమ్మను. నువ్వు ఇంకొకరిని ప్రేమించావంటే కూడా నమ్మను. మరి నీకు స్త్రీధనం కింద ఇచ్చిన ల్యాండేమైంది? నీకోసం ఇచ్చిన డబ్బు నగలు కూడా వదిలేస్తున్నాను. కాని బంగారంలాంటి పొలం ఏమైంది? నీ పేరు మీద రాసిన భూమి ఏమైంది? మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడే చెప్పాను. ఆ డబ్బు నగలు ఆ ల్యాండ్ పేపర్స్ ఏమయ్యాయో నాకు తెలీదు అని, దానికి సాక్ష్యం నా దగ్గర లేదు అని. కోట్లు విలువ చేసే ల్యాండ్ ఎవడికో అమ్మేస్తే సాక్ష్యం ఎలా ఉంటుంది నీ దగ్గర? అన్నయ్య, ఏమంటున్నావు? నేను ల్యాండ్ అమ్ముకున్నానా? ల్యాండ్ అమ్మావు. అమ్మితే వచ్చిన అడ్వాన్స్ 2 కోట్లు నువ్వు ప్రేమించిన వాడికి అప్పగించావు. ఇలాంటి నిందలు వేసే బదులు నన్ను ఒకేసారి చంపేయండి పెదనాన్న. నువ్వు ఆ భూమి అమ్మావు? లేదు లేదు లేదు. అయితే ఇదేంటి? చూడు, ఒక్కసారి కళ్ళు తెరిచి కాగితాలు చూడు.